ఈ కంట్రీ జగన్ అంతా కన్నింగ్ ఐడియాస్ వస్తాయి. గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనలకి మల్లెల్లి ఈయన అక్కడనే శంకుస్థాపన చేస్తాడు. మొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ మనం చూసాం, రెండోసారి ఈయనే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాడు. ముసలోడు కదా, నడు మొంగల, పురోహితుని కొంచెం రాయి ఎత్తాయా బాబు అని చెప్పి రాయమని కొట్టాడు. అది అయిపోయింది. నిన్నగాక మొన్న విశాఖపట్నంకి వెళ్ళాడు. బాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేస్తే ఈయన మల్లెల్లి శంకుస్థాపన చేశాడు. పోన్లే ఈయనకు వ్యసనం అనుకున్నా నేను. అక్కడికి వెళ్తే క్రికెట్ కి వికెట్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తయారు చేశారు, ఒక సెట్టింగ్. ఈయన ఒక ఒంగకుండా పైన టక్కని కొట్టాడు కొబ్బరికాయ. తర్వాత నాకు అర్థమైంది, గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు కనుక నడుము సహకరించట్లేదేమో ఈ కంత్రి జగన్ కి. ఇదే కంత్రి జగన్ అపోజిషన్ లో ఉన్నప్పుడు భోగాపుర ఎయిర్పోర్ట్ దండగా, భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇస్తానని చెప్పాడు ఈ కంత్రి జగన్. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పాడు, మణిమ తిప్పాడు ఈ కంత్రి జగన్.